పిటిషన్ ఫైల్ చేశాం ఆ పిటిషన్ లో చాలా స్పష్టంగా హౌస్ అరెస్ట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి కారణం ఏంటంటే మాజీ నక్సలైట్స్ నక్సలైట్స్ గంజాయి స్మగ్లర్స్ ఎర్ర చందనం స్మగ్లర్స్ ఫ్యాక్షనిస్ అంటే ఎవరపైనైతే చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా రాష్ట్రం కోసం యూనో వాళ్ళపైన దాడి చేశారో వాళ్ళని నియంత్రణ చేశారో వాళ్ళందరూ ఈ రోజు ఈ జైల్లో ఉన్నారు దాని వల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రాణానికి హాని ఉంది ఈ హౌస్ అరెస్ట్ ఇవ్వాలనేది నేను కోరుతున్నాను నేను ఇవాల్ చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి సెక్యూరిటీ ఉన్న ప్లేస్ ఏంట్రా అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్ మీరు గోడలు చూస్తే దగ్గర దగ్గరగా 20 30 అడుగుల హైట్ లో ఉంటాయి గోడలు ఆ గోడలు దాటుకొని ఎవరు వెళ్తారు అని అడుగుతున్నా మాకు మళ్ళీ మావోయిస్టులతో థ్రెట్ ఉందని అసలు ఏ రకంగా ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాం జగనన్న రాజ్యంలో ఉన్నాం ఎక్కడా కూడా ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఆయన సూపరింటెండెంట్ గారు కూడా ఆయన కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఈయన వివిఐపి కాదు అంతకన్నా పెద్దగానే చూస్తున్నాము ఒక నేషనల్ లీడర్ కిందనే చూస్తున్నాము అంత సెక్యూరిటీ ఇక్కడ ఓన్లీ పోలీస్ రిమాండ్ ఒకటే కాదు జ్యుడిషియల్ రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీలో కూడా రెండు వలయాలు ఉన్నాయి ఇది పూర్తి స్థాయిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించే దాంట్లో ముందు ఉన్నారనేది ఈ అంశం తెలుసుకోవాల్సిందిగా కోరుతాము.